తెలంగాణలో ఓటమిపైన కాంగ్రెస్లో సమీక్ష జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే దీనిపైన నాయకుల మధ్య చర్చ జరగగా తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీశారు. పార్టీ ముఖ్య నేతలు, గెలిచిన ఎమ్మెల్యేలతో రాహుల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎందుకు తెలంగాణలో ఓటమి పాలయ్యామని ఆయన నాయకులను ప్రశ్నించారు. గెలవాల్సిన రాష్ట్రం కదా అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే పార్టీ నేతలు పలు రకాల కారణాలను రాహుల్కు వివరించారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి గురించి రాహుల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమావేశంలోనే ఉన్న రేవంత్తో నువ్వెలా ఓడిపోయావంటూ ప్రశ్నించారు. హవ్ యూ లూజ్ అని రాహుల్ కామెంట్ చేశారు. దీనిపైన పార్టీ అధినేతకు రేవంత్ వివరణ ఇచ్చారు. పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటు అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ పాల్పడిందని ఆయన చెప్పారు. దీంతో నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి తగినంత సమయం తనకు లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తననే లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ నాయకత్వం పనిచేయడం వల్ల కొడంగల్లో ఓటమి పాలు కావాల్సి వచ్చిందని ఆయన వివరించారు. రేవంత్ రెడ్డి ఓటమి గురించి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించడంతో మిగిలిన నాయకులు అవాక్కైనట్లు సమాచారం. పార్టీ అధినేత ప్రత్యేక దృష్టితో రేవంత్ రెడ్డిని చూస్తున్నట్లు వారికి అర్థమైంది. రాహుల్ స్పందనపైన రేవంత్ ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని ఆయన వర్గీయులు అంటున్నారు. జనంలో ఆయనకున్న క్రేజ్తో పాటు కేసీఆర్ పైన ఆయన చేసే పోరాటాలే రాహుల్ దగ్గర తగినంత గుర్తింపు తెచ్చిపెట్టాయని వారు అంటున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డిని ప్రత్యేక దృష్టితో చూడడం ద్వారా రేవంత్ రెడ్డి పరపతి కాంగ్రెస్లో మరింత పెరిగింది.